అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ముందుగా పెద్దలందరికీ నా నమస్కారములు పిల్లలందరికీ నా ఆశీస్సులు దసరా పండుగ రోజు చాలా దేవాలయాల్లో ముఖ్యంగా అమ్మవారి దేవాలయాల్లో మరియు చాలా గృహాల్లో బొమ్మల కొలు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు అసలు ఈ బొమ్మల కొలువు ఏంటి ఈ బొమ్మల కొలువు ఎలా వచ్చింది దాని ప్రత్యేకత ఏంటి మొదలుగా అనేక అంశాలు ఈరోజు తెలుసుకుందాం విద్యార్థులకు భావి తరాల వారికి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది పిల్లలందరూ అనగా విద్యార్థులందరూ ఖచ్చితంగా శ్రద్ధగా చూడండి వినండి ఆంధ్రదేశంలో ఈ బొమ్మల కొలువు దసరా తొమ్మిది రోజులు సంక్రాంతి మూడు రోజులు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల వాళ్ళు తప్పకుండా పెడతారు ఇంటి ఆచారాన్ని బట్టి ఆనవాయితీని బట్టి కొందరు దసరాకు పెడతారు మరి కొందరు సంక్రాంతికి ఈ కొలువు పెడతారు బొమ్మలు పెట్టడం బొమ్మలు నిలపడం బొమ్మలు ఎత్తడం అనే వ్యవహారం ప్రాంతీయ భేదాన్ని బట్టి ప్రయోగిస్తూ ఉంటారు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పాదాలు కొంతమంది బొమ్మలు పెట్టడం అంటారు కొంతమంది బొమ్మలు నిలపడం అంటారు కొంతమంది బొమ్మలు ఎత్తడం అంటారు ఇది ఆ ప్రాంతాన్ని బట్టి వాడుతూ ఉంటారు మనకైతే బొమ్మలు పెట్టడం అని అంటుంటాం అదేవిధంగా దసరా నవరాత్రుల్లో పది రోజులు అంటే తొమ్మిది రాత్రులు మేడం మరి పది రోజులు అంటున్నారు ఏంటంటే పది రోజులు తొమ్మిది రాత్రులు నవరాత్రులు అంటారు కదమ్మా ఈ సరదా బొమ్మల కొలువు పండుగ జరుపుకుంటారు దుర్గాదేవి రాక్షస విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుగుతుంది దీని అలంకరణకు తొమ్మిది మెట్లుంటాయి వారి కళాదృష్టి ఆర్థిక స్తోమత సౌకర్యాలను బట్టి వాళ్ళు ఈ మెట్లపై రకరకాల బొమ్మలు అమరుస్తారు బొమ్మలు కొలువు పెట్టే ఆచారం ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం శ్రద్ధగా వినాలి ఓకేనా పిల్లలు భాద్రపద మాసంలో చివరి పదిహేను రోజులకు అంటే పౌర్ణమి వెళ్ళినే పాడ్యమి మొదలు అమావాస్య వరకు గల రోజులకు మహాలయ పక్షమని పేరు దీనికి యుద్ధపక్షమని పితృపక్షమని కూడా పేర్లు ఉన్నాయి పక్షం అంటే పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు పితృదేవతలకు పూజ చేస్తారు కాబట్టి పితృపక్షము అన్నారు ఈ పదిహేను రోజులలో ఇప్పుడు ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు పెద్ద యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో క్రమంగా దేవతలు ఓడిపోయారు అలా ఓడిపోయిన వారు రాక్షసుల దాటికి తట్టుకోలేక యుద్ధభూమి నుండి దూరంగా పారిపోయి అరణ్యాల్లో ఆశ్రమాలు నిర్మించుకొని జీవించసాగారు తమను ఈ అపజయ పరాభవం నుండి గట్టెక్కించమని ఈ ఆపద నుండి కాపాడమని తమ ఇష్టదైవాలను ప్రార్థించారు కొందరు దుర్గను ఇంకొందరు సరస్వతిని మరికొందరు లక్ష్మిని ఇంకొందరు ఆయుధ దేవతలను ఉపాసించారు అలా కొన్ని సంవత్సరాలు నిష్టతో ఆ పూజలు సాగాయి ఒక విజయదశమి నాడు జగన్మాత ప్రసన్నురాలై పురుషులకు వెల్లంబులు వివిధ రకాల ఆయుధ విశేషాలు ఇచ్చింది వారి వారి స్త్రీలకు రంగులతో అలంకరించిన దేవతా విగ్రహాలను ఇచ్చింది పురుషులందరూ దేవీ ప్రసన్నం కావడంతో ఉత్సాహభరితులై సాహసోపేతులై రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్లారు వారు యుద్ధానికి వెళ్ళిన ముహూర్తం ఉత్తరాషాఢ శ్రావణ నక్షత్రాల నడిమి కాలం దీనికి అభిజిత్ లగ్నమని పేరు ఆ పురుషులందరూ యుద్ధ సన్నద్ధులై వెళ్ళగా స్త్రీలు తమకిచ్చిన విగ్రహాలను ఒక చోట నిలిపి పూజించారు ఆ విధంగా స్త్రీలు ఆ దేవతలను పూజించిన పుణ్యశక్తి తోడు కావడంతో దేవతలు జయాన్ని సాధించారు అందువల్ల ఆ దశమి విజయదశమిగా ప్రసిద్ధి పొందింది ఆనాడు ఆ స్త్రీలు తమకు లభించిన దేవతా విగ్రహాలను ఒకచోట కొలువుగా పెట్టి పూజించిన బొమ్మల కొలువే దసరాకు బొమ్మలను కొలువుగా పెట్టే ఆచారంగా పరిణమించింది తరతరాల నుండి నేటి దాకా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది అయితే మనం ఇప్పుడు బొమ్మలను అలంకరించే విధానం గురించి కూడా తెలుసుకుందాం సరైన పిల్లలు పై మెట్లపై అంటే ఫస్ట్ పెట్టేటటువంటి పైన ఉన్నటువంటి మెట్లపై దేవుళ్ళ బొమ్మలు ఉంచుతారు అమ్మవారి బొమ్మలు కూడా ఉంచే ఈ చోటుని సత్వగుణానికి ప్రత్యేకగా నిర్వచిస్తారు కింద ఉన్న మెట్లపై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలు ఉంచుతారు అవి తామసా గుణాన్ని ప్రతిబింబిస్తాయని అంటారు మధ్యభాగంలో క్షత్రియ ధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు రాణి యుద్ధవీరుల వంటి బొమ్మలు ఉంచుతారు ఇక అన్నిటికన్నా పైమెట్టు మీద ఉంచే కలసం దేవీ కరుణకు సూచనగా భావిస్తారు ఈ మూడు గుణాలను అధిగమించిన వారికి దేవీ కటాక్షం లభ్యమవుతుందని అంటారు ఇది బొమ్మల కొలువు తత్వము మెట్లపై తెల్లని వస్త్రం పరచి ఆపై బొమ్మలను అమర్చుతారు ప్రాంతీయ భేదాల వలన బొమ్మలను అమర్చడంలో కొన్ని భేదాలు కనిపిస్తాయి అంటే ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతాన్ని పద్ధతులను పాటిస్తూ ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు కానీ ఎవరు ఏ విధంగా ఏర్పాటు చేసినా అందరి ఉద్దేశమైతే ఒకటే తొమ్మిది రోజులు నిర్వహించే పూజా విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా పిల్లలు దీపధూప నైవేద్యాలతో ప్రతిరోజు లలిత సహస్రనామాలు లక్ష్మి అష్టోత్తరం చదివి పూజలు చేస్తారు రోజు ఒక కన్యక అంటే చిన్నమ్మాయికి అంటే మీ వయసు పిల్లలకి ఒక సువాసిని వాళ్ళ సువాసిని అని కూడా అంటారు ఒక చిన్నమ్మాయికి భోజనం పెట్టి తాంబూలం అలంకరణ వస్తువులు బట్టలు ఇస్తారు ఇలా దసరా తొమ్మిది రోజులు చేస్తారు ప్రతిరోజు సాయంత్రం పేరంటానికి ముత్తైదువులను పిల్లలను పిలిచి అందరికీ పసుపు కుంకుమ తాంబూలం దక్షిణ ఇస్తే తమకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు ఆ సమయంలో మగువలంతా ఇచ్చిపుచ్చుకునే కుంకుమ ఇల్లాలి సౌభాగ్యానికి చిహ్నము అష్టగంధము పసుపు ఆరోగ్యానికి చిహ్నాలు చూడనమ్మా ఇచ్చిపుచ్చుకునే విధానం వల్ల మన మధ్య బంధుత్వాలు బంధాలు మెరుగుపడతాయి కుంకుమ ఇల్లాలి సౌభాగ్యానికి చిహ్నము అష్టగంధము పసుపు ఆరోగ్యానికి చిహ్నాలు మహిషాసురుణ్ణి చంపేందుకు దేవి కొంతకాలం సూది మన మీద తపస్సు చేసింది అని అంటుంటారు అందుకని బొమ్మల కొలువు ఉన్నన్ని రోజులు సూదిలో దారం పెట్టి ఏ పని చెయ్యకూడదు ఈ బొమ్మల కొలువు ప్రతి సంవత్సరం చేస్తారు కొన్ని ప్రాంతాలలో సంక్రాంతికి కూడా బొమ్మల కొలువు పెడతారు బొమ్మలు అమర్చే పద్ధతి మాత్రం ఇదే బొమ్మల కొలువు పెట్టడం మొదలు పెట్టాక సంవత్సరానికో మెట్టు చొప్పున తొమ్మిది మెట్ల వరకు పెంచుతూ వెళతారు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఒక క్రొత్త బొమ్మ కొనటం సాంప్రదాయం ప్రస్తుతం ప్లాస్టిక్ బొమ్మలు బార్బీ బొమ్మలు కూడా చోటు చేసుకుంటున్నాయి కానీ ఒకప్పుడు మాత్రం మట్టి బొమ్మలు పింగాణి బొమ్మలు మాత్రమే ఉండే ఇవి పర్యావరణానికి హాని కలిగించేవి కాదు సో మీరు ఏదైనా బొమ్మలు కొనాలి అంటే ఈ మట్టి బొమ్మలు పింగాణి బొమ్మలు కొనడానికే ప్రాధాన్యత ఇవ్వండి మన ప్రకృతిని మనమే కాపాడుకుందాం బొమ్మల కొలువులో అలరారే బొమ్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రద్ధగా వినండి పిల్లలు దేవుని బొమ్మలైన వినాయకుడు రాముడు కృష్ణుడు లక్ష్మి సరస్వతి పార్వతి స్వాతంత్ర సమరయోధుల బొమ్మలు పెళ్లితంతు బొమ్మలు హాస్య బొమ్మలు మొదలుగొనవి ఈ బొమ్మల కొలువులో అమర్చుతారు దేవుళ్ళ బొమ్మలతో పాటు బొమ్మల కొలువులో తప్పకుండా పెట్టే బొమ్మలు కొన్ని ఉంటాయి అవి పంచాంగం బ్రాహ్మణుడు పెద్ద మొత్తైదువ పచారీ కొట్టు కోమటి అతని భార్య తల్లి పిల్ల ఆవుదోడ వంటి ఇవి కాక వివిధ జంతువుల బొమ్మలు పక్షుల బొమ్మలు పండ్లు చెట్ల బొమ్మలు ఇలా వారి వారి దగ్గరున్న బొమ్మలన్నీ ఆ కొలువులో పెడతారు కాలక్రమంలో దేశ నాయకుల బొమ్మలు పురాతన కట్టడాల బొమ్మలు ప్రయాణ సాధనాలు వాహనాల బొమ్మలు వంటి కొలువుల్లో చోటు చేసుకుంటున్నాయి ఏడాది పొడుగున అల్మరాలలో దాగిన రంగు రంగుల దేవతల బొమ్మలు జంతువుల బొమ్మలు దొర బొమ్మలు దేశభక్తుల బొమ్మలు కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి మరి మరి కొన్ని చోట్ల దసరాకి ప్రత్యక్షమై ధూప దీప నైవేద్యాలు అందుకుంటూ కొలువు తీరుతాయి బొమ్మల కొలువులు చిన్నపిల్లలతో పెట్టించి చుట్టుపక్కల నివసించే ఈ లాండ్రను పిలిచి రాజు రాణి లేదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మలకు పెళ్లి చేయడమా లేదా పేరంటం చేయడమా చేసి వచ్చిన వాళ్లకు వాయనం ఇచ్చి పంపే ఆచారం నేటికి కూడా కొన్ని చోట్ల కనపడుతూనే ఉంది దీనివల్ల ఆ కుటుంబ సభ్యులందరికీ చలవ చేస్తుంది పుణ్యం వస్తుంది అనే ఉద్దేశంతో ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు దేవాలయంలో కూడా బొమ్మల కొలువు దసరాకి బొమ్మలు కొలువు పెట్టడం తమిళ దేశంలో అధికంగా వ్యాప్తిలో ఉంది ఇళ్ళల్లోనే కాకుండా నవరాత్రుల దేవాలయాల్లో కూడా బొమ్మల కొలువులు పెడతారు ఒక తమిళనాడులోనే కాదమ్మ ఇప్పుడు ఆంధ్రదేశంలో కూడా ఈ ఆచారం చాలా చక్కగా నిర్వహిస్తున్నారు మధుర మీనాక్షి దేవాలయంలో ప్రతి ఏటా నవరాత్రులకు పెట్టే బొమ్మల కొలువులో వివిధ దేవీమూర్తులు కనిపిస్తాయి ఆలయాల్లో కూడా జరిపించడానికి బట్టి బొమ్మల కొలువు ఏనాటి నుండి వస్తున్నో సాంప్రదాయంగా భావించవలసి వస్తుంది చూసారమ్మా ఆలయాల్లో కూడా ఈ బొమ్మల కొలువు పెడుతున్నారంటే ఇది ఎప్పటి ఆచారం కాదు ఏనాటి ఆచారం అని మనందరం తెలుసుకోవాలి సంక్రాంతి సంక్రాంతి బొమ్మల కొలువులో ఉండే బొమ్మలు అదేవిధంగా ఇక్కడ మనం పెట్టుకునే బొమ్మలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి బొమ్మలన్నీ ఒకే విధంగా ఉంటే ఒకే ఉద్దేశంతో పెడతారు దీనివల్ల మనకి అందరూ ఒక చోటకు చేరి దేవిని పూజించటం మన యొక్క విజయాలను ఆకాంక్షిస్తూ మనం కోరుకున్న కోరికలు నెరవేర్చాలని మనం ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి మనల్ని కాపాడాలని బాగా చదువు రావాలని మంచి ఉద్యోగాలు కావాలని మంచి వివాహాలు జరగాలని మంచి సంతానం కలగాలని బంధుత్వాలు ఐకమత్యం పెరగాలని ఇలా ఎన్నో 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 కోరికలతో ఈ బొమ్మల కొలు దగ్గర బంధువులంతా ఒక చోట చేరి చక్కని పాటలు పాడుతూ చక్కగా ఈ దసరా ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు ఈ తొమ్మిది రోజులు అంటే తొమ్మిది రాత్రులు నవరాత్రుల్లో పది రోజులు దేవి మన అమ్మవారిని ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క అలంకరణ చేసి ఒక్కొక్క విధమైనటువంటి ప్రత్యేకమైన పూజా విధానంతో పూజించి మన కోరికలు నెరవేర్చాలని మనందరినీ చల్లగా కాపాడాలని మనం ఎప్పుడూ విజయంతో సంతోషంగా వర్దిల్లాలని చక్కగా ఈ దేవీ నవరాత్రులు మనం జరుపుకుంటాం అసలు దేవీ నందు ఈ బొమ్మల కొలువు ఎందు నిమిత్తం వచ్చింది ఎలా వచ్చింది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అందులో ఏమేమి పెడతారు మొదలుగా అనేక విషయాలు ఈరోజు తెలుసుకున్నాం కదా పిల్లలు సో ఈ బొమ్మల కొలువు అనేది ఆచారం అయినప్పటికీ దీనిలో ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా బంధువులందరూ కలిసి ఒక చోట చేరటం వల్ల మన మధ్య ఐకమత్యం పెరుగుతుంది చక్కగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే విధానం వస్తుంది మన ఆచార వ్యవహారాలు తెలుస్తాయి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పాటించే విధానం